హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ కరోనా వచ్చి ఈరోజుకి ఐదు రోజులు మందులు వేసుకుంటూనే ఉన్నాం మేము గవర్నమెంట్ కిట్ అంటూ ఒక కిట్ ఇచ్చింది ఆ మందులు వేసుకుంటునే ఉన్నాం ఈ మా ఊర్లో మా ఊరు స్కూల్లో ఐసో లేసా నాకు దాని పేరు రాదు దాంట్లో ఉంచారు మూడు పూట్ల పదరపూట్ టిఫిన్ మధ్యాహ్నం గుడ్డు సాయంత్రం గుడ్డు పెడుతున్నారు ఓకే అంత హ్యాపీగా ఉంది హ్యాపీ జలుబు అనేది ఇంకా పోవట్లే ఫ్రెండ్స్ నేను మూడు పూట్ల ఆవిరి పడుతున్నాను మూడు పూట్ల వేడి నీళ్ళు అవుతున్నాను తర్వాత మందులు వేసుకుంటున్నాను మూడు పూట్ల కానీ జలుబు అనేది ఇంకా పోవట్లే ఒక్కోసారి అసలు బావట్లేదు అది అయితే నేను మా కాడికి మంది వస్తున్నారు అయితే ఎట్లా వస్తున్నారంటే కరోనా ఉన్న పేషెంట్ కాడికి కూడా డబల్ మాస్క్ పెట్టుకొని వస్తున్నారు నాకు ఇప్పుడు కరోనా రావటం వల్ల నాకు తెలిసిన నీతి ఏందంటే నాకు వచ్చిన బుద్ధి ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం సగం సగం కాదు డబల్ మాస్క్ పెట్టుకోవడం చాలా ముఖ్యం కనీసం సింగిల్ మాస్క్ అయినా మాస్క్ లేకుండా బయటికి పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పోవద్దు శానిటైజర్ ఖచ్చితంగా ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ మనం నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తుంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సమయాలలో అది అసలు చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు కరోనా సైకోల్ తిరుగుతున్నారు బయట సైకోల్ అంటే ఎవరు పరుగు టెస్ట్ చేయించుకోకుండా ఉండి కరోనా వచ్చి తిరుగుతున్నారు అది అనుకోకుండా జనం అందరికీ వ్యాప్తి చెందుతుంది కొంతమంది కరోనా వచ్చిన తర్వాత ఇది జలుబేలే ఇది పడిసమేలే ఇది తుమ్మేలే మామూలే అని అట్లే తిరిగి 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 సీరియస్ అయిన తర్వాత చేయించుకుంటున్నారు ఈ లోపల వాళ్ళు తిరిగిన వాళ్ళందరికి కూడా వ్యా వ్యాప్తి చేతుంది కాబట్టి ఎందుకైనా మంచిది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి కరోనా అనేది పోలేదు వస్తూనే ఉంది బాగా తినాలి బాగా తినాలి తినాలంటున్నా దీని అమ్మ జీవితం ఏంటంటే తినబుద్దుగా అట్లా అసలు రుచి తెలిసే అవట్ల పసి తెలిసే అవట్ల వ్యాపాకు నేను వేపాకు మగపేరాకు ఆ గడ్డి ఈ గడ్డి మొత్తం నలిసి ముక్కలు పెట్టుకుంటే అసలు వాసన తెలిసే అవట్లే దీని అమ్మ ఎప్పుడు పోయిద్దో ఎప్పుడు ఉంటుందో అనిపిస్తుంది దీని అమ్మ ఎప్పుడు పోయిద్దో ఇక్కడ అనిపిస్తుంది ఇక మా ఊర్లో మాత్రమే ఒక పురుగులు చూసినట్టు చూస్తున్నారు పురుగులు విచిత్రమైన పురుగులు చూసినట్టు చూస్తున్నారు పక్క తొలిగిపోతున్నారు అదేదో మీకు కావాలని తెప్పించుకున్నట్టు ఇక అంతేలే ఎవరికైనా భయం అవుతుంది కాబట్టి అట్లే ఉంటాం కరెక్టు కానీ మరీ కరోనా పేషెంట్ని కొంచెం జాలితో చూడండి ఫ్రెండ్స్ కొంచెం మాస్క్ పెట్టుకొని మాట్లాడండి ద దూరంగా ఉండే మాట్లాడండి మరీ వాళ్ళని పావుని లెక్క చూస్తే గుండె బయలు తెలిసిపోతారు కూడా కాబట్టి సేవ్ టు కరోనా పేషెంట్ కరోనా అంటే నేను కరోనా పెద్ద పెద్ద కరోనా అంటే అసలు ఫస్ట్ కార్ నుంచి కూడా కరోనా అసలు కరోనా ఉన్నప్పుడు నేను హైదరాబాద్ పోయినా షూటింగ్లో పోయినా విజయవాడ పోయినా ఎక్కడెక్కడికో జమినీ సీరియల్ ఈటీవీ సీరియళ్ళు మాటీవీ సీరియల్ అన్ని ఆఫీసులు తుట్టు తిరిగినా అప్పుడు సరిగ్గా మాస్క్ పెట్టుకోవాలి అప్పుడు రాలా కరోనా అసలు అప్పుడు నాకు కరోనా అంటే తెలియదు నాకు రాలా ఈ మధ్య ఇరవై రోజుల నుంచి లాక్డౌన్ పెట్టిన కాళ్ళ నుంచి ఇంట్లో వండుకుంటే మా ఆమోతో నేను వంటలు చేసుకుంటున్నా బయటికి కూడా పోట్లా ఇప్పుడు వచ్చింది అదే విచిత్రమో నాకు అర్థం కాని చెప్పి ఓ ఈవెంట్లను ఘోరంగా తిరిగిన అప్పుడు రాలే కాబట్టి ఎప్పుడు ఎక్కడొచ్చేది తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ముందు మీ ఫ్యామిలీని కాపాడుకోండి మీరు జాగ్రత్తగా ఉండండి నాదేదో మిస్టేక్ అయింది మీరు మిస్ చేసి చేయకండి ప్లీజ్ బాయ్